ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన దివ్యనామమునకై వందనాలు. కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, మాకందరికీ చాలిన దేవుడా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ సాయంకాలపు వేళ ప్రభువా, జియోన్ ప్రైజ్ సాంగ్స్ అనే ఫేస్బుక్ పేజ్ ద్వారా ఈ లైవ్ ప్రోగ్రాంని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు తేటగా సూటిగా మీరు మాట్లాడండి. పరలోకపు సంబంధమైనటువంటి నీ మాటల చేత మీరు మమ్మలను బలపరచండి, తృప్తిపరచండి. నీ వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని అందరినీ నడిపించండి. పరిశుద్ధాత్మ సహాయము ద్వారా నీ మాటలు నేర్చుకునేటువంటి కృపను మాకు అనుగ్రహింప చేయమని, నీ బలమైనటువంటి కార్యమును జరిగించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మరొక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి లైవ్ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి మరి శనివారం సాయంకాలం 7 గంటల నుంచి 8 గంటల వరకు జియోన్ ప్రైజ్ సాంగ్స్ అనేటువంటి ఫేస్బుక్ పేజ్లో మరి దేవుని యొక్క వాక్య సందేశాలు అలాగే పాటలు వినిపించబడుతున్నాయి. మనందరూ కూడా వీక్షించి ఈ లైవ్ని అందరికీ కూడా మరి షేర్ చేయాలని కూడా మీకు ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ వారం ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికించేది, మనల్ని ఆదరించేది, మనల్ని ఆధ్యాత్మికంగా లోతైనటువంటి అనుభవంలోనికి మనల్ని నడిపించేది వాక్యం. వాక్యం చాలా 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 గొప్పది, ప్రపంచములను కలుగు చేసింది దేవుని యొక్క వాక్యం. చూడండి, ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశము లేక పాఠము లేక టాపిక్ ఏంటంటే, అంశము ప్రతి ఆదివారం ఆరాధనకు మానుకుంటే ప్రమాదమా అనేటువంటి ఒక చక్కటి అంశాన్ని మనం నేర్చుకున్నాం. ఏంటండి, ప్రతి ఆదివారం ఆరాధనకు మానుకుంటే ప్రమాదమా అంటే, ప్రతి ఆదివారం కూడా అంటే మనం వెళ్ళేటువంటి ఆరాధన, మనం ఏం చేస్తామంటే ప్రతి ఆదివారంలో మరి వారానికి అంటే ఇంచుమించు నెలకు 4 ఆదివారాలు ఉంటాయి. నెలకు 4 ఆదివారాలు లేక 5 ఆదివారాలు ఉండొచ్చు, సంవత్సరానికి 52 ఆదివారాలు. 52 ఆదివారాల్లో మనం ఎన్ని వారాలు మనం మానేస్తున్నాం? అలా మానేస్తే ప్రమాదమా అనేటువంటి టాపిక్ మనం నేర్చుకోబోతున్నాం. అంటే చాలామంది మానేయడానికి ఇష్టపడుతున్నారు. అంటే ప్రమాదమా అని అంటున్నాడంటే ఇది ప్రమాద హెచ్చరికగా ఉంది. ఈ అంశం ప్రమాద హెచ్చరికలు చేస్తూ ఉంటారు. దేవుడు కూడా బైబిల్లో కొన్ని సందర్భాల్లో ప్రమాద హెచ్చరికలు చేశాడండి. మనం జాగ్రత్తగా వినాలండి. ప్రమాద హెచ్చరికలు ఎలా చేశాడు, ఏ సందర్భంలో చేశాడు, ఇది ప్రమాదము అని ఎప్పుడు చెప్పాడు దేవుడు అనేది మనం ఆలోచించగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో మనకందరికీ తెలుసండి ప్రియమైన వారల, ఆదాము హవ్వలకి ఒక ప్రమాద హెచ్చరికను చేశాడు దేవుడు. ఏం చేశాడు ప్రమాద హెచ్చరికను? ఇదిగో ఈ తోట చెట్ల ఫలములన్నీ కూడా నిర్భయంతరంగా మీరు భుజించవచ్చు, కానీ తోట మధ్యలో ఉండే ఆ వృక్ష ఫలాన్ని మాత్రం మీరు భుజించకూడదు అని దేవుడు చెప్పాడు. ఒకవేళ మీరు భుజిస్తే అది తినిన దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అని చెప్పాడు. చాలా జాగ్రత్తగా వినాలి. అంటే చచ్చెదరు అన్నాడంటే అది ప్రమాదమా కాదా? ఆ పండు తింటే ప్రమాదమా కాదా ప్రియమైన దేవుని పిల్లల? ఏమంటే మనం ఈ లోకంలో సర్వసాధారణంగా మనం అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం, కరెంటు ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర ఒక బోర్డు పెడతారు. ఆ బోర్డు ఏంటంటే పుర్రి బొమ్మ వేసి అక్కడ డేంజర్ అని పెడతారు. అంటే డేంజర్ అంటే అర్థం అపాయము. అంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్ళినా దాన్ని ముట్టుకోకూడదు, ముట్టుకుంటే ప్రమాదం. ఈ పుర్రి బొమ్మ ఎలాగే ఉందో అయిపోయిందో నువ్వు కూడా అలాగ అయిపోతావు, డేంజర్లో పడిపోతావు, ప్రమాదంలో పడిపోతావు అని దాని అర్థం కదండి, మనకు అందరికీ తెలుసు కదా.
ఏమండి మరి పురి బొమ్మ లాగా నువ్వు అయిపోతావని చెప్తుంది కదా, ప్రమాదం కదండి. ప్రతి ఆదివారం ఆరాధనకు నువ్వు మానుకుంటే గనక ప్రమాదమా? ఇదెంత ప్రమాదమో మీకు ఈరోజు వాక్యాన్ని చెప్తాను. అందరూ శ్రద్ధగా వినాలి, చాలా అద్భుతమైన సందేశం ఇది. ఎప్పుడు వినని సంగతి మీరు వింటారు ఈరోజు. జాగ్రత్తగా వింటే మీరు మరి సందేశం మీ హృదయాల్లోనికి గనక వెళ్ళగలిగితే నిజంగా ఆ ఇక జీవితంలో మీరు బ్రతికి ఉన్నంత కాలం ప్రతి ఆదివారం కూడా మందిరానికి వెళ్ళిపోతారు, ఆరాధనకు వెళ్ళిపోతారు. మానరండి, మానరండి ప్రియమైన దేవుని వారిలా. అందుకే నేను చెప్తున్నాను, మరొక సందర్భంలో కూడా దేవుడు ప్రమాద హెచ్చరిక చేశాడు తన ప్రజలతో. ఎప్పుడు చేశాడు? నోవహు కాలంలో ప్రమాద హెచ్చరిక చేశాడు. నోవహుతో చెప్పాడు, నోవహు ఈ ప్రజల పరిస్థితి బాగోలేదు, వీళ్ళు భయంకరమైన పాపంలో ఉన్నారు, వీళ్ళ యొక్క అంతం వచ్చింది, కనుక బలత్కారంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు నింపబడ్డారు, కనుక నేను అందరినీ నాశనం చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైనటువంటి వర్షం ఈ భూమి మీదకి రాబోతుంది. ఈ భూమి మీదకి వచ్చేటువంటి వర్షం వల్ల అందరినీ నాశనం చేయబోతున్నాను, కనుక వాళ్ళకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, ప్రమాద హెచ్చరిక చేస్తున్నాను. ఎవరైతే ఈ నువ్వు చితిసారకపు మ్రానుతో ఒక వాడ తయారు చేయి, ఆ వాడలోనికి రమ్మని నువ్వు ప్రకటన చేయి. ఎవరైతే వాడలోనికి వస్తారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు, మిగిలిన వాళ్ళందరూ కూడా జలప్రళయంలో చనిపోతారు అని నోహు గారితో దేవుడు చెప్పాడు కదండి. ఈ విషయం మనకు తెలుసు. అయితే నోహు గారు ఏం చేశాడంటే వాడ తయారు చేయించాడు, వాడలోనికి రమ్మని కూడా చెప్పాడు, వాడలోనికి రమ్మని చెప్పాడు. ఎవరైనా వచ్చారా? ఏమండి ఎవరైనా వచ్చారా అంటే ఎవ్వరు కూడా ఆ వాడలోనికి రాలేదండి. ఎవరు వాడలోనికి రాలేదు, నోవహు గారి కుటుంబం మాత్రమే, యనమండుగురు మాత్రమే వాడలోనికి వచ్చారు. ఏమండి జీవరాశులు జతల జతలుగా వచ్చి అందులో ఉన్నాయి. అయితే సమయం రానే వచ్చింది, దేవుని ఉగ్రత ద్వారం తెరవబడింది, కృపాద్వారం మూయబడింది, దేవుని ఉగ్రత ద్వారం తెరవబడింది. ఆ జీవులు ఎప్పుడైతే జతల జతలుగా ఈ వాడలోనికి వచ్చాయో వెంటనే దేవుడు వాడ తలుపులు మూసేశాడు. పైన ఉన్నటువంటి ఉగ్రత ద్వారం తెరవబడింది. ఆ ఉగ్రత ద్వారం అనగా ఏంటండి? అది ప్రచండమైనటువంటి వర్షం, 40 రాత్రులు 40 పగళ్ళు భయంకరమైన వర్షం దేవుడు పంపించేస్తే ఆ ప్రమాదానికి వీళ్ళందరూ కూడా గురైపోయారు. ప్రమాద హెచ్చరిక దేవుడు చేశాడు నోవహు ద్వారా, కానీ ఎవ్వడు వినలేదు. ఈరోజు కూడా ఒక ప్రమాద హెచ్చరికను మీకు తెలియజేస్తున్నాను. ఏమిటో తెలుసా? ప్రతి ఆదివారం గనక నువ్వు ఆరాధనకు రావడం మానేస్తే నువ్వు ప్రమాదంలో పడతావనే సంగతిని మీరు తెలుసుకోవాలి. ఈరోజు ప్రతి ఆదివారం కూడా దేవుని యొక్క సన్నిధికి మానేసి, ఏమంటే పెళ్ళిళ్ళకి వెళ్ళేవాళ్ళు కొంతమంది, పేరంటకాలకి వెళ్ళేవాళ్ళు కొంతమంది, దినాలకి దెబ్బలకి, ఏమండి ప్రతి ఫంక్షన్ కూడా ఈరోజు క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు కూడా ఆదివారం పెడుతున్నారు. అది చాలా జాగ్రత్త గమనించాలి సుమా. ఏమండి ఆరాధనకు ఆటంకంగా లేని పనులు చేయాలి మనం. ఎప్పుడు కూడా ఆరాధనకు ఆటంకంగా లేకుండా ఉండాలి మన పనులు. కానీ ఈరోజు ఆదివారం నాడే అన్ని పనులు పెడతారు. పాప మీ వీడికి ఆ రోజు ఖాళీ అవుద్ది, 4 బకెట్లు బట్టలు అప్పుడే పెడతారు. కారణం ఏంటంటే ఆ రోజు ఆదివారం కదండి. ఆదివారం కనుక ఆ రోజు పనికి పోకుండా దేవుడు వంకబెట్టి దేవుడు పేరు చెప్పి మొత్తానికి ఇవిడి చేసే తతంగం ఏంటయ్యా అంటే చక్కగా బట్టలుతుకుంటుంది. కొంతమంది టీవీలు చూస్తూ ఆనందించేవాడు, కొంతమంది లోక సంబంధమైన షికారులు చేయడానికి వెళ్ళిపోతారు. క్రైస్తవుల్లోనే ఉన్నారండి కొంతమంది. దేవుని మందిరానికి మానేస్తారు వాళ్ళు, దేవుని మందిరానికి వెళ్ళరు, ఆరాధనకి వెళ్ళరు. ఈరోజు నేను చెప్తున్నాను, ఆరాధన ప్రతి ఆదివారం ఆరాధన మానుకుంటే ఎంత ప్రమాదమో ఈరోజు వాక్య సందేశాన్ని మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రియమైన దేవుని పిల్లల చాలా జాగ్రత్తగా వినాలి సుమా. ప్రమాద హెచ్చరిక ఇది, ప్రమాద హెచ్చరిక. వాతావరణ హెచ్చరిక కేంద్రం వారు ప్రకటన చేస్తూ ఉంటారు, రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఏమంటే గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీదురుగాలులు వీస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, జాలర్లు సముద్రంలోనికి చేపలు పట్టడానికి వెళ్ళకూడదని వాళ్ళు ప్రకటన చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారు, మరి ప్రమాద హెచ్చరిక చెప్పినప్పుడు వెళ్లకుండా ఉండాలి కదా. ఒకవేళ వాళ్ళు అలాగే చెప్తారులే అని వెళ్ళారనుకోండి సముద్రంలోనికి, నిజంగా
మరి ఆ గాలికి కొట్టుకుపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నేను చెప్తున్నాను దేవునిక లేఖనాలు బట్టి ప్రతి ఆదివారం ఆరాధన మానుకుంటే ప్రమాదమా? నిజమే, ఎంత ప్రమాదం అనేది మనం వాక్యంలో నుంచి మనం చూద్దాం. ఏమండి, ముందుగా ఒక మాట మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23 వచనాన్ని ముందుగా చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం, వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందుము అంటున్నాడు ఇక్కడ. మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందుము అంటున్నాడు ఇక్కడ. ఏంటి ఒప్పుకున్నది మనం? మనం ఒప్పుకున్నామంట. ముందు ఈ మాట చూస్తేనే మనకు అర్థమవుతుందండి, ఈ మాట అర్థం అవ్వాలి మనకు ముందు. మనం ఒప్పుకున్నామంట. ఏం ఒప్పుకున్నాం, ఎక్కడ ఒప్పుకున్నాం, ఎలా ఒప్పుకున్నాం, ఎవరి మధ్యలో ఒప్పుకున్నాం? చాలా జాగ్రత్తగా వినాలి సుమా, చాలా అద్భుతమైన సందేశం ఇది. మీరు వింటే నిజంగా మీ జీవితంలో ఎప్పుడు ఆరాధనకు మానరు, మీరు ఎప్పుడు ఆరాధనకు మానడామనే మనసు మీకు రాదు. ఎందుకంటే అంత గొప్పది సందేశం. ఏమండి ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే, మనము ఒప్పుకొనిన దానిని. ఎప్పుడు ఒప్పుకున్నామంటే బాప్తిజం పొందేటప్పుడు, నీటిలో నిలబడినప్పుడు అక్కడ ఒప్పుకుంటాం. పాస్టర్ గారు అడుగుతారు, అమ్మా నీ పేరు ఏంటని అడుగుతారు. నా పేరు పలానా. యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావా అని అడిగితే అంగీకరిస్తున్నానండి. నీ జీవితకాలం అంతా దేవుని కోసం నువ్వు బ్రతుకుతావా అంటే దేవుని కోసం బ్రతుకుతానండి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి ఆరాధనకు మానకుండా వెళతావా, నియామక కూటాలు జరిగినప్పుడు వెళతావా అని అడిగితే నేను వెళతానండి అంటది. నేను వెళతానండి అంటాడు ఈయన. బాప్తిజం పొందేటప్పుడు మరి అన్ని నిజాలే మాట్లాడేస్తారు. తర్వాత ఈ నిజాలు ఏమవుతాయంటే అబద్ధాలుగా మారిపోతాయి. అది జాగ్రత్త గమనించాలి సుమా. ఇక్కడ ఒప్పుకున్నదే ఎక్కడంటే నీటిలో ఒప్పుకున్నాం. ఎవరి దగ్గర ఒప్పుకున్నామంటే దేవుని దగ్గర ఒప్పుకున్నాం. ఎక్కడ ఒప్పుకున్నామంటే పంచభూతాల ఎదుట, సంఘం ఎదుట, సమాజం ఎదుట, దేవుని ఎదుట నువ్వు ఒప్పుకున్నావు గనుక ఒప్పుకున్న దానిని నువ్వు చేపట్టాలి, నువ్వు చేపట్టాలి, నువ్వు చేపట్టాలి. ఇదే హెబ్రీ పత్రికలో మరొక మాట కూడా మనకి రాయబడి ఉందండి. ఆ మాట కూడా ఒకసారి చదువుదామండి, చూడండి. ఇదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఇంకొక మాట, 4వ అధ్యాయం 14వ వచనం కూడా చదువుకుందామండి. 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక 14వ వచనం చదువుకుందాం, చూడండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు, కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. ఒప్పుకున్నావా? ఎప్పుడు ఒప్పుకున్నావు? దేవుని సన్నిధానంలో ఏమండి, నీటిలో బాప్తిసం పొందే ముందు నువ్వు ఒప్పుకున్నావు. ఏమండి అందరి ముందు ఒప్పుకుంటావు, పంచభూతాల ఎదుట అంటే ప్రకృతి ముందు నువ్వు ఒప్పుకున్నావు. ఏమని ఒప్పుకున్నావు? నా జీవితకాలం అంతా దేవుని మందిరానికి మానను, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు. అసలు మందిరానికి ప్రతి ఆదివారం ఏ సందర్భంలో మానేయవలసి వస్తుంది అసలు? మనం ఒకసారి ఆలోచిద్దాం. మరి ఎప్పుడు వెళ్ళిపోతాం ఏంటండి? 52 ఆదివారాలు వెళ్ళిపోవాలా? వెళ్ళిపోవాలి. ఎప్పుడు ఏ సందర్భంలో మానేస్తావంటే, నువ్వు ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యావనుకో అప్పుడు ఆదివారం రావడానికి కుదరదు కనుక నువ్వు మానేయటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎవరైనా చనిపోయారు అనుకోండి, నా ఉద్దేశ ప్రకారంగా అయితే చనిపోయినా కానీ ఆ దుఃఖంలో ఉండిపోయి కొంతమంది 2-3 వారాల దాకా ప్రార్థనకు రారు, ఆరాధనకు మానేస్తారు. చాలా తప్పది. నేను చెప్తున్నాను, వాస్తవం మాట్లాడుతున్నాను. మా తోడళ్ళు చనిపోయినా మరి మేము ఆరాధన మానలేదు. మా నాన్నగారు, మా అమ్మగారు చనిపోయినా కానీ ఆదివారం ఆరాధన మానలేదండి. ఎందుకని? ఎందుకని? దేవుని పని కంటే గొప్పది ఏది లేదు. వాళ్ళు ప్రభు సన్నిధికి వెళ్ళారు, చక్కగా వాళ్ళ కోసం మనం ఎందుకు బాధపడాలి? ఏమండి, వాళ్ళు దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నారు కనుక మనం ఆరాధన మానకూడదు. ఆరాధనకి మానేవా ఎంత ప్రమాదం ఉందో ఈరోజు మీకు వాక్యం చూపిస్తాను. చాలా జాగ్రత్తగా వినాలండి. మీకు ఎక్కడ మరి దొరకనటువంటి మాటలు అన్నమాట ఇవి. చాలా జాగ్రత్తగా వింటేనే కానీ మీకు అర్థం కాదు. ఇక్కడ చూడండి, ఇదిగో మనము ఒప్పుకొనిన దానిని, ఇక్కడ అంటున్నాడు మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టాలట, గట్టిగా చేపట్టాలట. మనం ఒప్పుకున్నాం కనుక ఆదివారం వెళతామని, మరి ఎంతమంది వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు? కొంతమంది 2 వారాలు వెళ్తారు నెలలో, మిగిలిన 2 వారాలు మానేస్తారు. ఏమిటి ఎందుకు రాలేదమ్మంటే అప్పుడే చుట్టాలు వచ్చారండి. ఎందుకు రాలేదమ్మంటే ఈరోజు అండి పెళ్ళండి. అసలు ఆదివారం పెళ్ళేటి? మరి ఎందుకు రాలేదమ్మంటే ఈరోజు ఫంక్షన్ అండి.
మరి ఎందుకు రాలేదమ్మా అంటే ఏదో ఒక సాకు చెప్పి దేవుని మందిరానికి రాకుండా ఆరాధనకు మానుకుంటున్నారు ప్రియమైన దేవుని పిల్లలను. అందుకే ఇలాగ మానుకునే వాళ్ళ గురించి దేవుడు ఎలాంటి మాట మాట్లాడుతున్నాడో ఒక్కసారి మనం చూద్దాం చూడండి, ఒక్కసారి మనం చూద్దాం చూడండి. హెబ్రీ పత్రిక 10:24 చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 10:24 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా రెఫరెన్స్ పెట్టండి స్క్రీన్ మీద. దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా లింక్ షేర్ చేయండి, దయచేసి అందరికీ లింక్ షేర్ చేయండి ప్లీజ్. ఆ చూడండి, కొందరు మానుకొనుచున్నట్టుగా, ఏంటంటండి, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక అంటున్నాడు ఇక్కడ చూడండి. సమాజముగా కూడుట మానకూడదట. కొందరు మానుకుంటున్నారట, కావాలని మానేస్తున్నారు కొంతమంది. ఎంత విచిత్రం అండి ఇది. కొందరు మానేస్తారండి, కావాలని మానేస్తారండి కొంతమంది. కొంతమంది ఏంటో ఏదో పెద్దగా మేము అక్కడికి వెళ్ళి బండలు మోయాలేమో, అక్కడికి వెళ్ళి ఏదేదో పని చేయాలేమో అన్న ఫీలింగ్తో అసలు ప్రార్థన 2-3 గంటలు ఉంటుంది మహా ఉంటే, 3 గంటలు ఎక్కువ అంటే 3 గంటలు. ఈ 3 గంటలు ప్రార్థనలోనూ ఎంత అలసిపోయినట్టుగా ఫీల్ అయిపోతారో కదండి కొంతమంది మహాభక్తులండి. ఎంత అలసిపోయినట్టుగా బాధపడిపోయినట్టుగా, అయ్యో 3 గంటలు నేను కాబట్టి మందిరంలో ఉన్నాను, నేను రాకపోతే దేవుడికి రోజు వెళ్దో అన్నట్టుగా ఉంటారండి చాలామంది. ఏమండి అసలు ప్రార్థనకు వచ్చేది నీకోసం అంటే దేవుడి కోసం అని, ఏమంటే నువ్వు బాగుపడాలి, నువ్వు ప్రార్థనకు వస్తే నువ్వు పరలోకం వెళతావని ఉద్దేశంతో నువ్వు ప్రార్థనకు రావాలి తప్ప ఏదో మనుషుల కోసమో లేకపోతే పాస్టర్ గారికి మనం వెళ్ళకపోతే చందా వేసేవాళ్ళు ఉండరో అనే ఒక ఉద్దేశంతో ఒకవేళ నువ్వు వస్తున్నావా, ఏమండి అసలు ప్రార్థనకి ఎందుకు వస్తున్నావు అంటే నువ్వు పరలోకం కొరకు సిద్ధపరచబడటానికి నువ్వు వస్తున్నావు మందిరానికి. అది అందుకే ఆదివారం మానుకోకూడదట. కొందరు మానుకుంటున్నారట చూడండి, హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు ఇక్కడ చూడండి, ఎంత మంచి మాట రాయబడిందో చూడండి. కొందరు మానుకుంటున్నారు, ఆ మానుకునే గుంపులో నువ్వు ఉన్నావా? నువ్వు కూడా మానుకోవడానికి ఇష్టపడుతున్నావా? మందిరానికి రావాలని దేవుడు చెప్తుంటే చాలామంది మానుకుంటున్నారు మానుకుంటున్నారు మానుకుంటున్నారు. ఎవరిదో పండగ జరిగితే ఇలా మానేస్తారు ప్రార్థనకు రావడం. ఎవరిదో పండగ జరిగితే నీకు పనేంటి? నువ్వేమయ్యావు? ఎక్కడికి వెళ్ళావు? నువ్వెక్కడికి వెళ్ళావు అసలు? ఏమంటే ఆ టైంలో నువ్వు పప్పల గట్ట వండేస్తున్నావా మందిరానికి మానేసేసి? ఏమంటే ఎంత దౌర్భాగ్యం అండి ఇది. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, గమనించాలి ఇక్కడ దేవునికి వాక్యాన్ని బట్టి. ఇది లైవ్లో నేను వాక్యం చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. కొందరు మానుకుంటున్నారంట, మానుకుంటున్నారంట. ఏం మానుకుంటున్నారు? ఆరాధనకు రావడం, ఆదివారం ఆరాధన మానుకుంటున్నారు. కానీ అలా మానకూడదు అంటున్నాడు దేవుడు. అది ఏమండి దేవునికి లేఖనాల్లో ప్రభు ఏం మాట్లాడిస్తున్నాడు చూడండి ఇక్కడ. ఏమండి కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. మీరు మానకూడదు, మానకుండా ఏం చేయాలి? ఒకరిని ఒకడు హెచ్చరించుచు. మీరు హెచ్చరించుకోవాలంటే మానకూడదు. మందిరానికి వచ్చినప్పుడు ఒకరికొకరు హెచ్చరించుకోవాలి, ఒకరికొకరు దిద్దుకోవాలి, ఒకరికొకరు ఏమండి గొప్పగా ఎంచుకోవాలి, ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుకోవాలి. ఇవన్నీ జరగాలంటే నువ్వు మందిరానికి రావాలి ఖచ్చితంగా, ఆదివారం ఆరాధనలో ఉండాలి నువ్వు తప్పకుండా. ఇక్కడ ఏమని రాస్తున్నాడు ఇక్కడ ఏమండి, ఒకరిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఏ దినము? ఏ దినము? క్రీస్తు రాకడ సమీపిస్తుంది అనే సంగతి నీకు అర్థమవుతుంది కదా. ఏమండి ఆ దినం వచ్చేస్తుంది, ప్రభు రాకడ దినం వచ్చేస్తుంది, నేను సిద్ధపడాలి. నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా గ్రామం, నా యొక్క ప్రాంతం, నా దేశం అందరూ కూడా సిద్ధపడాలి అనే ఆలోచన నీకు రావాలి ఈరోజు, నీకు రావాలి ఈరోజు. మానేసిన వాళ్ళు గుంపులో నువ్వు చేరిపోయి ముసలమ్మ ముచ్చట్లు పెట్టి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదేదో చెప్పుకుంటూ నీవు కాలాన్ని ఏమంటే వృధాగా నువ్వు చేస్తున్నావు. అలా మాంటే నువ్వు ప్రమాదంలో పడిపోతావు. అది ఎంత ప్రమాదమో చెప్తాను, ఇప్పుడు ఇంకా ఉన్నాయి. ఎంత ప్రమాదమో మీరు ఆలోచించాలి. ఈ సందేశం విన్న తర్వాత నీ జీవితంలో కూడా నువ్వు ఎప్పుడు ఆరాధన మానవు, అది ఎప్పుడు నీ లైఫ్లో నువ్వు ఆరాధన మానే అవకాశం ఉండదు నీకు. అది నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. చూడండి ఎంత మంచి మాటలు ఇక్కడ రాయబడినాయి చూడండి. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకడు పురిగొల్పుకొనవల్లని ఆలోచింతుము. ఒకరినొకరు పురిగొల్పుకునే సమయం. నువ్వు మందిరానికి వస్తేనే పురిగొల్పుకుంటావు,
మందిరానికి వస్తేనే ఒకళ్ళ యోగక్షేమాలు ఒకళ్ళకి అర్థమవుతాయి, ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళకి అర్థమవుతాయి, ఒకళ్ళ సుఖం ఒకళ్ళకి అర్థమవుతుంది. నువ్వు మందిరానికి రాకుండా ఇంటికాడ పడుకుంటే, కొంతమంది ఆదివారం స్పెషల్ అంట. ఆదివారం ఏంటంటే స్పెషల్. సాతానుగాడు ఏ రోజు తిన్నవాడు ఆదివారమే తినమంటాడు మటన్ చికెన్లు. ఎందుకని? ఆ రోజే స్పెషల్ అంట. ఎందుకంటే ప్రార్థనకి రావడానికి కూడా లేట్ ఎందుకు అవుతుందో తెలుసా? వండి 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 ఎప్పుడుకో వస్తారండి కొంతమంది. ఎంత తీరిక వస్తారండి కొంతమంది, అసలు వంటకంలోనే ఉండిపోతారండి. ఇక తిప్పుతూనే ఉంటారండి, ఇక తిప్పుతూనే ఉంటారు. ఏటమ్మా లేటుగా వచ్చామంటే, ఏమొస్తామండి, అది ఓ వెళ్ళే ముందే తెచ్చాడండి మా ఆయన మటన్ తీసుకొచ్చాడు, అది వండకపోతే ఎట్లాగనండి, వండేసి శుభ్రం కాస్త తినేసి వచ్చేద్ది ఇవిడి, ఇక లేటైనా పర్లేదని పాస్టర్ గారు అయ్యాక తింటాడు. కానీ ఇప్పుడు ముందే తినేద్ది, చాలా జాగ్రత్తగా గమనించాలండి. అందుకే నేను చెప్తున్నాను, ఇదిగో ఆ దినము సమీపం. మనం మానుకోకూడదు. కొందరు మానుకుంటున్నారు కానీ మనం మానకూడదట, మానకూడదట. ఏమంటే ఒక మాట చెప్పనా, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆది సంఘము అసలు ఎలాగా వాళ్ళు ఆరాధనకు వెళ్ళారో తెలుసా మీకు? వాళ్ళు ఎలాగా ఆరాధన చేశారో తెలుసా? అపోస్తుల కార్యములు 2:42 ఒకసారి చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 2:42 మనం చదువుకుందాం. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. అంటే అర్థం ఏంటి ఎడతెగకయుండిరి అంటే? ఎప్పుడు మానలేదు వాళ్ళది, కంటిన్యూషన్గా ఉన్నారు. ఇప్పుడు భక్తి జీవితం సీజనాల భక్తి ఉండదండి ఎప్పుడును. మనం కొంతమంది సీజనాల భక్తి చేస్తాం, అలా వద్దు. మనకి ఎప్పుడు భక్తి చేయాలి మనిషి. అది 365 రోజులు క్రైస్తవుడు పరిచయం చేయాలి. 365 రోజులు సీజనాల భక్తి అసలు లేదు బైబిల్లో. చాలామందికి ఒక సీజన్ పెట్టుకుంటారు, ఆ సీజన్లో ఇన్ని రోజులు ఉండాలి, ఈ సీజన్లో ఇన్ని రోజులు ఉండాలి. ఇది వద్దండి. ఏమంటే నామకార్థపు భక్తి మనకు కాదు. మనం ఎప్పుడు చేయాలి? మన జీవితకాలం, మనం చచ్చిపోయేదాకా, క్రీస్తు రాకడ జరిగేదాకా, మనం ప్రాణం పోయేదాకా భక్తి జీవితాన్ని కొనసాగించాలి. ఆది సంఘం అపోస్తులుల కాలంలో ఆది సంఘం ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఎంత బాగుందండి సంఘం అది, ఎంత అద్భుతంగా ఉందండి సంఘం అది. ఏమండి ఈ సంఘాన్ని చూస్తే మనకి ఎంత ఆనందం కలుగుతుంది. అపోస్తుల బోధలో నడిచిన సంఘం, వారి సహవాసంలో నడిచిన సంఘం, రొట్టె విరుచుట్లో కూడా అసలు ఏ ఆదివారం కూడా మానకుండా ప్రతి ఆదివారమున రొట్టె విరుచుచు అని ఉంది బైబిల్లో. ప్రతి ఆదివారమున ఆదివారమున రొట్టె విరుచుచుండగా అని ఉంది బైబిల్లో. ఉందా లేదా? అంటే ప్రతి ఆదివారం విరవాలి రొట్టె. కొంతమంది ఏమో 4 రోజులకోసారి, మేము గతంలో 4 రోజులకోసారి చేసేవాళ్ళం. కానీ వాక్యాన్ని లోతుల్లోనికి వెళ్ళి మరి తెలుసుకున్న తర్వాత ప్రతి వారం కూడా రొట్టె విరవాలనే ఆలోచనతో మరి మేము కూడా ప్రతి ఆదివారం రొట్టె విరవడం ప్రారంభిస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి వారం కూడా రొట్టె విరుస్తాం. పిల్లలందరూ కూడా రావాలి, వచ్చి రొట్టె విరవాలి, చక్కగా ఆ రొట్టెలో ఆ యొక్క బల్లలో పాలు పొంగులు పొందుకోవాలి. అది ఎందుకంటే దేవుడు చెప్పిన ఆ మాట అండి, అది మాట ఇది. ప్రతి ఆదివారమున వారు కూడుకున్నారు ఎడతెగక ఉన్నారట. ప్రార్థనలో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు, రొట్టె విరుచుట్లో ఉన్నారు, ఏమండి బోధలో కూడా ఉన్నారు. అది బోధలో కూడా ఉన్నారు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? అసలు మనం ఎలా ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, అసలు మన పరిస్థితి ఎలా ఉంది? అసలు దేవునికి సందేశంలో ఏమండి ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠము లేక అంశము, ప్రతి ఆదివారం ఆరాధన మానుకుంటే ప్రమాదమా అనే టాపిక్ మనం నేర్చుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ ఇంకొక మాటలోనికి మనం వెళదాం. మరి ఆది కాలంలో ఉన్నటువంటి ఆ సంఘం అయితే అంత కరెక్ట్గా ఎడతెగకుండా వాళ్ళు ఆరాధనలో ఉంటే మరి మనం ఎలా ఉండాలి? ఇంకా ఒకవేళ చాలామంది మానేస్తున్నారు చూసారా, మానేవాళ్ళు ఎంత ప్రమాదంలో పడిపోతారో ఇప్పుడు చెప్తాను చూడండి రిఫరెన్స్. మానేసిన వాళ్ళందరూ కూడా ఎంత ప్రమాదంలో, ఎంత ఇరుకులో, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో నీకు ఇప్పుడు వాక్యాన్ని చదివితే బాగా అర్థమవుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక చూద్దామండి, బైబిల్ హెబ్రీ పత్రికలో 10:29 చదువుకుందామండి. ముందు 10:29లో ఒక వండర్ఫుల్ మాట అండర్లైన్ చేసుకోండి అందరూ కూడా, చాలా చక్కని మాట, అద్భుతమైన రిఫరెన్స్ ఇది. ఇట్లుండగా
దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును అని ఉంది ఇక్కడ వాక్యంలో. చూసారా ఎంత మంచి మాట అండి ఇది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మనం మానేస్తున్నాము, ఇందాక మనం మానేసుకున్న వాళ్ళు బ్యాచీ గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట. అంటే ఆరాధన మానేసుకుంటారు చూసారా, అలాంటి బ్యాచీతో మాట్లాడుతున్నాడు దేవుడు ఈ మాట. అలాంటి వాళ్ళు ఎలా చేస్తున్నారో తెలుసా, మనుష్య కుమారుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని, దేవుని కుమారుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని పాదములతో తొక్కేస్తున్నారంట. అది ఎక్కడ తొక్కేస్తున్నారండి, పాదములతో తొక్కేస్తున్నారండి. ఎంత భయంకరమండి ఈ మాట. అంటే రానోళ్ళందరూ కూడా ఏం చేసినట్టండి, ఇప్పుడు యేసు ప్రభుని పాదముల క్రిందేసి తొక్కేస్తున్నారు. జాగ్రత్త, ఇది వాస్తవం అండి, బైబిల్లో చెప్తున్న దేవుని మాటలు ఇవన్నీ కూడా. అంటే ఆదివారం మానేసినప్పుడల్లా నువ్వు ఏం చేసినట్టు, నువ్వు యేసుక్రీస్తు వారిని పాదముల క్రింద తొక్కేస్తున్నావు. జాగ్రత్త, అంటే తొక్కేసే జంతువులు కొన్ని ఉన్నాయి మనకి లోకంలో చూస్తూ ఉంటాం, తొక్కేసే జంతువులు. ఒకటి చూద్దాం చూడండి, అందులో ఒకటి చూద్దాం చూడండి, మత్తయ్య గారు రాసిన సువార్త. ఈ జంతువు ఏం చేస్తుందో చూడండి, తొక్కేస్తుంది. ఇది మత్తయ్య గారు రాసిన సువార్త 7:6 చదువుకుందాం. మత్తయ్య గారు రాసిన సువార్త 7:6 ఒక చక్కని మాట మన కొరకు దేవుడు వ్రాయించారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చక్కగా చూద్దాం. 7:6 ఈ మాట రాయబడిందండి. మనకందరికీ తెలిసినటువంటి మాట, చాలా సుపరిచయమైనటువంటి మాట. 7:6 పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును అంటున్నాడు ఇక్కడ. అండి ఎంత భయంకరంగా ఉందో చూసారా, మీ ముత్యములను పందుల ఎదుట వేయొద్దు అంటున్నాడు. ముత్యములు అంటే ఏంటి అసలు? ఏమండి ఈ ప్రపంచంలో ముత్యం అంటే, మంచి ముత్యం అంటే ఏంటి అసలు? మంచి ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి? సముద్ర గర్భంలో ఎక్కడో దొరుకుతాయి. ఏమండి ఈ ప్రపంచంలో ముత్యము అనగానే మనకి వాక్యమే గుర్తుకు రావాలి. అది ముత్యము కంటే విలువైంది అనమాట వాక్యం. అంత గొప్పది వాక్యం కదండి. అంటే ముత్యాల్లాంటి వాక్యాన్ని పందుల ఎదుట వేయద్దు అంటున్నాడు. పందుల ఎదుట కనుక వేస్తే ఆ పందులు ఏం చేస్తాయంటే కాళ్ళతో తొక్కి ఆ యొక్క వాక్యంగా ఉన్న ముత్యాలను ఏం చేస్తుందండి, ఈ పందులు తొక్కి మన మీద కూడా పడిపోయి మన మీద కూడా తిరగబడిపోతాయి. మన మీద కూడా చీల్చేస్తే మనల్ని. జాగ్రత్త గమనించాలి ఇక్కడ. అంటే ఇప్పుడు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆరాధనకు మానేసిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఇప్పుడు కాళ్ళ కింద తొక్కుతున్నారు. అంటే కాళ్ళ కింద తొక్కడం అంటే ఎవరిని తొక్కుతున్నారు, ఏం తొక్కుతున్నారు? ఏమండి పందుల ఎదుట ముత్యాలు వేయొద్దన్నాడు. ముత్యాలను పందులు ఏం చేస్తున్నాయి, తొక్కేస్తున్నాయి. అంటే తొక్కేసేటువంటి ఇలాంటి బ్యాచ్ అందరిని దేవుడు ఎలా పోల్చేశాడు చూడండి. ఏమండి ఎలా పోల్చేశాడు చూడండి దేవుడు. అంటే ముత్యములను పందులు ఎదుట వేయొద్దు అంటున్నాడు. అంటే ముత్యం అనగా వాక్యం. వాక్యం అంటే యేసుక్రీస్తే కదండి. ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు అనబడిన వాక్యాన్ని, ఒక ముత్యం లాంటి వాక్యాన్ని ఈ మనుషులు, ఆరాధనకు మానేసిన మనుషులు పాదాల కింద పెట్టి తొక్కేస్తున్నారండి. ఎంత భయంకరమైన పని అండి ఇది, ఎంత భయంకరమైన పని అండి ఇది. నా ప్రియమైన దేవుని వల్లారా, ఇది ప్రమాదం కాదా? ఏమండి ఇది ప్రమాదం కాదా? ప్రతి ఆదివారం ఆరాధన మానుకునే బ్యాచీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. అది చాలామంది మానేసుకుంటున్నారు, పనులు పెట్టుకుంటారు ఆ రోజే. ఆదివారం అయితే ఆదివారం అయితే ఖాళీ నేను అంటే తేరగా ఏం దొరికింది ఇప్పుడు? ఆదివారం దొరికింది. అది ఆదివారం క్రైస్తవుల్లోని చెప్తున్నాను. ఈ క్రైస్తవుల్లో ఏం చేస్తున్నారంటే ఆదివారం అంతా ఖాళీ, పర్లేదు. ఆదివారం కూడా పెళ్లి చేసేవాళ్ళు ఉన్నారు. ఆదివారం పెళ్లి చేయొచ్చా? కానీ ఆదివారం కూడా పెళ్ళిళ్ళు, ఆదివారం కూడా భయంకరంగా ఫంక్షన్లు, రకరకాల వాటిని ఆ రోజే పెట్టుకున్నారు. ఎందుకంటే ఉద్యోగాలకు సెలవు కనుక.
ఉద్యోగం సెలవు కనుక ఆ రోజు ఆదివారం ఫంక్షన్లు పెడతారు, పాస్టర్ గారిని బాధ పెడతారు, పాస్టర్ గారు ఏమో ఆరాధన అంటాడు, వీళ్ళేమో మా ఇంటి దగ్గర ప్రార్థన అంటాడు అంటారు. అసలు ఎంత దారుణంగా చేస్తున్నారో చూడండి. అలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, మనిషి కుమారుడిగా ఉన్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని వాళ్ళ పాదాల కింద తొక్కుతున్నారంట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత భయంకరంగా ఉందో చూడండి వాక్యం. అంటే తొక్కేవాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఇప్పుడు ఎలాంటి వాళ్ళు అండి? ఇక్కడ చెప్పిన జంతువు చూసారా, ఈ పందుల ఎదుట ఏమేయకూడదు, ముచ్చం వేయకూడదు అంటున్నాడు. ఆ ముచ్చాన్ని తొక్కేస్తాయి. వాక్యం, వాక్యం ముచ్చం అంటే వాక్యం, ముచ్చేళ్ళంటే వాక్యం. ఈ వాక్యము యేసుక్రీస్తు వారే కదండి. యేసుక్రీస్తును ఇప్పుడు ఎలా తొక్కుతున్నారు? పాదాల కింద పెట్టి తొక్కేస్తున్నారు. అంటే ఇప్పుడు మనుషులు ఆరాధనకు రాకపోవడం వల్ల ఎలాంటి తప్పు చేస్తున్నారో చూడండి. ఇక్కడ రెండవ తప్పు ఏం చేస్తున్నారో తెలుసా మీకు? రెండవ తప్పు ఏం చేస్తున్నారో అక్కడ చదవండి. ఏమండి? తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచుకుంటున్నారంట. నిబంధన రక్తమును, అసలు నువ్వు ఎలా పరిశుద్ధపరచబడ్డావు? యేసు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడ్డావు. ఆ పరిశుద్ధపరచబడిన రక్తమును ఈరోజు నా మానేసిన వాళ్ళందరూ కూడా ఎలా ఎంచుకుంటున్నారంట? అపవిత్రమైనదిగా ఎంచుకుంటున్నారంట. అది అపవిత్రమైంది, మేము రాము ఇవాళ, మాకు అపవిత్రం అది. ఎంత లోతుల్లో ఉందో తెలిసి ఈ వాక్యం. ఈరోజు నిజంగా మనసు పెట్టి వింటే కనుక నీ జీవితంలో మానవు ఆరాధన. అది ఈ మెసేజ్ని అవసరమైతే రికార్డింగ్ చేసుకుని చక్కగా వినండి, వినండి, వినండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఏమండి? ఒకటి ఒకటి, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని పాదముల కింద తొక్కుతున్నారు. ఇది ఒక మొదటి తప్పు. రెండో తప్పు ఏంటో తెలుసా? నిబంధన రక్తాన్ని అపవిత్రమైన దానిగా ఎంచుకుంటున్నారంట. ఏంటంటే నిబంధన రక్తాన్ని అపవిత్రమైన దానిగా ఎంచుకోవడం ఏంటి అంటే, మాకు ఆ రక్తం ఈ వారం మాకు వద్ద రక్తం, మేము రొట్టె ద్రాక్షారసం తీసుకోం ఈవేళ, ఆయన రక్తం ఆయన శరీరం మేము తీసుకోం అంటే, నువ్వు తీసుకోనని నువ్వు మానేస్తున్నావు అంటే తీసుకోననే కదా లెక్క. తీసుకోనని అంటున్నావు అంటే అది అపవిత్రమైనదిగా ఎంచుకుంటున్నావు. అది అపవిత్రమైనదిగా ఎంచుకుంటున్నావు. బైబిల్ ఏముందో తెలుసా? ఎవడైతే నా శరీరము తిని నా రక్తము త్రాగునో వాడే నిత్య జీవం గలవాడు. అది వాడే నిత్య జీవం గలవాడు. మన నిత్య జీవం, నిత్య జీవునికి కావాలంటే, నిత్య జీవునికి కావాలంటే నిబంధన రక్తాన్ని నువ్వు తీసుకోవాలి, తాగాలి, ఆయన శరీరాన్ని నువ్వు తినాలి. ఇలా చేయాలంటే నువ్వు మందిరానికి రావాలి. మందిరానికి మానేసావంటే ఈ రక్తాన్ని అపవిత్రమైన దానిగా నువ్వు ఎంచుకుంటున్నావు అని గుర్తుపెట్టుకో. అది గుర్తుపెట్టుకో. రెండు పొరపాట్లు జరిగినాయి అప్పుడే. మూడో పొరపాటు ఏం చేస్తున్నారు చూద్దాం చూడండి. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు. ఆత్మ, పరిశుద్ధాత్మను తిరస్కరిస్తున్నావు, తిరస్కరిస్తున్నావు. ఏ ఆత్మను తిరస్కరిస్తున్నావు? పరిశుద్ధాత్మను తిరస్కరిస్తున్నావు. అసలు బైబిల్ ఏ ప్రేరేపణతో రాయబడింది? పరిశుద్ధాత్మ ప్రేరేపణతో. ఏమంటే ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టలేదని మరి బైబిల్లో రాయబడింది కదా. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో రాయబడిందా? మొదటి పత్రిక, రెండో పత్రిక ఏమండి? పేతురుగారి పత్రికలో రాయబడిందండి. అంటే ఒకడు ఊహను బట్టి ఏం చెప్పలేదు బైబిల్. బైబిల్ ఎలా చెప్పారంటే, ఎలా రాయబడిందంటే, ఏమండి, భక్తులు పరిశుద్ధ ఆత్మ వలన ప్రేరేపణ కలిగిన వారై దేవుని మూలంగా పలికిన మాటలే 66 పుస్తకాలు. అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల కలిగిన ఈ మాటల్ని చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? తిరస్కరిస్తున్నారు. అది నువ్వు ఆదివారం ఆరాధనకు రాలేదంటే మాకు బైబిల్లో వాక్యాలు ఏమవద్దు, మాకు అవసరం లేదు ఈ వారం, మాకు ఈ వారం అవసరంలా, మాకు కావాలంటే వచ్చే వారం వస్తాం, వచ్చే వారం ఫంక్షన్ ఉండదు, వచ్చే వారం ఏమి ఉండవు, వచ్చే వారం ఖాళీ అండి. మరి పాస్టర్ గారు ఏమ ప్రార్థనకు రాలేదంటే ఈ వారం ఖాళీ లేదండి. ఏ ఖాళీ లేక ఏం పోట్లాడుతున్నావు? ఎక్కడికి వెళ్ళావు? అదే దేవుడి కంటే ఎక్కువ నీకు పని, దేవుని కంటే ఎక్కువ నీకు ఉద్యోగం. దేవుడిచ్చిన ఉద్యోగం కదా నీకు అది. ఏమంటే దేవుడు ఏమంటే నాలుగు రెక్కలు ఆడితేనే కదా నువ్వు పని చేస్తున్నావు. అసలు నీకు పని చేయడానికి నీకు శక్తిని ఎవడిచ్చాడు? అసలు దేవుడు నీకు శక్తిని ఇస్తే, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తే, దేవుడు నీకు బలాన్ని ఇస్తే, దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తే, దేవుడు నీకు జీవనోపాధిని కలగజేస్తే ఆ దేవుని మందిరానికి రాకుండా నీ పని నువ్వు చేసుకుంటావా? ఎంత దారుణం ఇది. మూడు పొరపాట్లు చేస్తుంది క్రైస్తవ సమాజం. ఒకటేటో తెలుసా? ఒకటేటో తెలుసా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని కాళ్ళ కింద తొక్కుతున్నారు. రెండోది ఏంటో తెలుసా? నిబంధన రక్తాన్ని అపవిత్రమైన దానిగా ఎంచుకుంటున్నారు. మూడోది ఏంటో తెలుసా? కృపకు మూలమగు ఆత్మను తిరస్కరిస్తున్నారు. అంటే వాక్యాన్ని పక్కన పెడేస్తున్నారు. అది వాక్యాన్ని పక్కన పెడేస్తున్నారు.
నా ప్రియమైనటువంటి సహోదరులారా, గమనించాలి ఇక్కడ వాక్యాన్ని. ఎందుకంటే చాలా బాధతో చెప్తున్నానండి ఈ విషయాలన్నీ కూడా. ఎందుకంటే సమాజం అలాగ అయిపోయింది, ఈరోజు పాడైపోయింది, పూర్తిగా పాడైపోయింది. అందుకే ప్రతి ఆదివారం మరి ఆరాధనకు మానుకుంటే ప్రమాదమా కదా. ఈ మూడు పనులు చేస్తున్నారంట మానేసిన వాళ్ళందరూ కూడా, ఇలాంటి పనులు చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇక బలులు ఉండవు, బుద్ధిపూర్వకంగా చేస్తున్నారు వాళ్ళ పాపం. 29 వచనం చదవండి, 26 వచనం చదవండి. ఇదే ఏప్రి పత్రిక 10:26 వచనాన్ని చదువుకుందామండి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలియికను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. అది అగ్ని ఉంటుందంట, అది ఇక బలి ఉండదట, అగ్ని ఉండదట. అది అగ్నికి ఆహుతి అయిపోతావా ఏమండి? నరకానికి వెళ్ళిపోయి నీ ఆత్మను నరకంలో పడేసుకుంటావా? ఎంత బతుకు బతికి ఇన్ని సంవత్సరాలు విశ్వాసిగా ఉండి, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థనకు వెళ్తున్నానండి, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా దేవుని సన్నిధికి వెళతానండి, ఎన్నో కానుకలు ఇచ్చానండి, గుడి కట్టించానండి, గోపురం కట్టించానండి, ఎన్నో అంటావు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి. ఇవన్నీ కూడా నేనే చేశానండి అంటావు. అన్ని చేసినా నువ్వు ఏదో ఒకరోజు ఆరాధనకు మానేసి దేవుణ్ణి ఇబ్బంది పెడుతున్నావు, దేవుణ్ణి బాధ పెడుతున్నావు. ఇక అలాంటి వాళ్ళకి ఇక భయంకరమైన దండన, ప్రమాదంలో పడిపోతుంది క్రైస్తవ సమాజం. జాగ్రత్త గమనించాలి. ఈరోజు చాలామందికి తెలియట్లేదు ఈ విషయం. చాలామందికి తెలియక ఈ వారం కాబట్టి వచ్చే వారం వెళ్దామండి. నెలకు ఒకసారి రమ్మన్నారు పాస్టర్ గారు. పాస్టర్ గారే రమ్మన్నారట మరి నెలకు ఒకసారి. నెలకు ఒకసారి ఇల్లు ఏం చేస్తావు? ప్రతి ఆదివారం నీకు నిబంధన రక్తం వద్దా? ప్రతి ఆదివారం ఆయన శరీరం ఆయన రక్తం నువ్వు తీసుకోవా? ఏమండి అంటే వారం వారం ఒక్కో వారం విడిచి వారం అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని కాళ్ళతో తొక్కేస్తావా? పరిశుద్ధాత్మను తిరస్కరిస్తావా? ఏమండి నిబంధన రక్తాన్ని అపవిత్రంగా ఎంచుకుంటావా? ఇవన్నీ కూడా ఇదే కదండి నా ప్రియమైనటువంటి దేవుని వర్లారా. అందుకే నేను ఈ వాక్యాన్ని మీకు చెబుతూ ఉన్నాను. ఇది ఒక బుద్ధిపూర్వకంగా అంటే తెలిసి పాపం చేస్తే ఇక క్షమాపణ బలి ఇక ఉండదు. మరి ఏముంటుంది? తీక్షణమైన అగ్ని ఉంటుందట, అగ్ని ఉంటుందట. అందుకే ఇక్కడ ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఎంత ఎక్కువైన దండన, ఇక దండనకి ఇంకా శిక్షకి ఇంకా అంతులేని శిక్ష అనమాట. బైబిల్లో రాయబడి ఉంది మత్తయి గారు రాసిన సువార్తలో, నిత్య శిక్షకు వారు పాత్రులు అని ఉంది. ఏ శిక్ష అది? నిత్య శిక్ష. యావజ్జీవ కారాగార శిక్ష అయితే ఏమండి సుమారు 14 సంవత్సరాలు అనుకుంటా. 14 సంవత్సరాలు అయిన తర్వాత ఆ ఖైదీని విడుదల చేయొచ్చు అవసరమైతే. మధ్య మధ్యలో గాంధీ జయంతి ఇలాంటి కొన్ని కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు వాడి క్యారెక్టర్ బాగా నచ్చితే గనక, వాడి పద్ధతిని బాగా నచ్చితే గనక అధికారులు ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని విడుదల చేసేస్తారు. అక్కడైన విడుదల ఉంది, యావజ్జీవ కారాగార శిక్ష కూడా విడుదల ఉంది, కానీ ఇక్కడ విడుదల లేదట. అది నిత్య శిక్ష. మార్కు గారు రాసిన సువార్త 9:48 వచనంలో ఏముందో తెలుసా? మార్కు గారు రాసిన సువార్త 9:48 ఒక అద్భుతమైన మాట ఉంది. ఏంటో తెలుసా? నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగు అంటే ఏంటో తెలుసా? ఆత్మ. ఆత్మ చావదు, అగ్ని ఆరదు. మరి అక్కడికి వెళ్ళిపోదామా? ఏమండి ప్రతి ఆదివారం ఆరాధనకి వెళితే ఎంత బాగుంటుందండి. ప్రతి ఆదివారం మానకుండా దేవుని సన్నిధికి వెళితే ఎంత హ్యాపీగా దేవుడు ఫీల్ అవుతాడండి. మనం చూసి ఆయన ఉప్పొంగిపోతాడు కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆరాధనకి వెళ్ళడం వల్ల ఆయనకి ఉపయోగం కంటే నీకు ఎక్కువ ఉపయోగం కదండి. నీవు పరలోకానికి వెళ్ళాలని నీకు లేదా? శిక్షకు పాత్రుడిగా నువ్వు అయిపోతావా? వద్దు, అలాంటి పరిస్థితులు మనకు వద్దు. ప్రతి ఆదివారం మానకుండా దేవుని సన్నిధికి వెళ్ళండి. వెళ్ళకపోతే ఎంత ప్రమాదం మనకు మీకు చెప్పాను ఇప్పుడు. జాగ్రత్తగా మనసులో పెట్టండి, ఆ వాక్యానుసారంగా ప్రవర్తించండి. ఇక్కడి నుంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి వందనాలు. ప్రతి ఆదివారం ఆరాధనకు మానుకుంటే ప్రమాదమా అనేటువంటి ఒక అద్భుతమైన అంశాన్ని నీ పిల్లలకు వివరించాను. చెప్పబడిన ప్రతి మాట కూడా వారి హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించే జీవితాలు వారికి దయచేయమని, కృపచేత నింపి నడిపించమని తండ్రి. వాక్యాన్ని ఎంతమంది అయితే జియోను ప్రైస్ సాంగ్స్ అనే ఫేస్బుక్ పేజ్ లైవ్ ద్వారా విన్నారో వారి హృదయాలు తెరిచి ప్రభువ వారి కుటుంబాల్లో గొప్ప మార్పును కలగజేసి ప్రతి ఆదివారం ఆరాధన మానకుండా నీ సన్నిధికి వెళ్ళి నిత్య జీవం పొందుకునే భాగ్యము నీ పిల్లలకు మీరు అనుగ్రహింప చేయమని,
ఈ యొక్క పేజీ నడిపిస్తున్నటువంటి సిస్టర్ పెరిసిస్ గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించమని, వారి బృందాన్ని కూడా మీరు ఆశీర్వదించమని యేసు నామములో కోరి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రతి మరి శనివారం కూడా మరి లైవ్ ప్రోగ్రాం జరుగుతుంది, లైవ్లో మరి వాక్యం అందించబడుతుంది. మరి విషయాన్ని మీరు గమనించండి, జియోన్ ప్రైస్ సాంగ్స్ అనేటువంటి ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. అందరూ కూడా వీలున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా లైవ్ లింక్ని అందరికీ షేర్ చేయండి, ఈ సందేశాలు మీరు వినండి. ఇంకా అనేక సంగతులతో మనం మరలా వచ్చే శనివారం కలుసుకుందాం. మరి ఒక పాట కూడా మనం పాడుకుందాం, ఈ సమయంలో పాట పాడుకుందాం, ఓ పాట విందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక పాట విన్న తర్వాత మనం ముగించుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. Praise the Lord. నువ్వు తింటున్న ఆహారమే చేశాడు తెలుసునా, తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. రుచి చూసి నమ్ముతావని ఆ దేవుడున్నాడంటావని, తన గూర్చి చెబుతావని, నువ్వు తింటున్న ఆహారమే చేశాడు తెలుసునా. తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. మనం తింటున్న ప్రతి ఆహారము ఆయనే మన కోసం చేశాడు. ఎంత మంచి దేవుడు! ఆహారంలో ఎన్ని రుచులు ఉన్నాయి తెలుసా? ఆహారంలో రుచులన్నీ నీ కోసమే, ఈ రుచులన్నీ కనిపించని తన లక్షణమే. ఆహారంలో రుచులన్నీ నీ కోసమే, ఈ రుచులన్నీ కనిపించని తన లక్షణమే. పులుపు తీపి కళ్ళకు చూపించలేవుగా, పులుపు తీపి కళ్ళకు కనిపించలేవుగా, పులుపు తీపి కళ్ళకు చూపించలేవుగా, పులుపు తీపి కళ్ళకు కనిపించలేవుగా. కనిపించని రుచులన్నీ కలిగించే కన్నాడు నిన్నే, నీకు కనిపించకపోయినా ఉన్నాడని నమ్మాలి నీవే. నువ్వు తింటున్న ఆహారమే చేశాడు తెలుసున్నా, తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసున్నా. ఈ భూమి మీదకి నువ్వు రాకముందే దేవుడు నీకు ఏది కావాలో పెట్టాడు. తీపిగా ఉన్న తింటావని తీపిని పెట్టాడు, పులుపుని పెట్టాడు, చేదు వగరు
ఎన్ని రుచులండి దేవుడు పెట్టాడు. ఈ శరీరానికి అవసరమైనవన్నీ పెట్టాడు. ఈ లోకానికి నువ్వేమీ తెలియదుగా, నువ్వొస్తావని ఆ దేవుడు చేశాడుగా. ఈ లోకానికి నువ్వేమీ తెలియదుగా, నువ్వు పుట్టక ముందే దేవుడు చేశాడుగా. సృష్టిలోని ఉన్నవన్నీ చెయ్యలేవుగా, నువ్వు చెయ్యలేనివన్నీ అతడు చేశాడుగా. సృష్టిలోని ఉన్నవన్నీ చెయ్యలేవుగా, నువ్వు చెయ్యలేనివన్నీ అతడు చేశాడుగా. కనిపించని రుచులన్నీ అనుభవించి చెప్పాలి నీవే, కనులు కనిపించకపోయినా రుచి చూసి చెప్పాలి నీవే. నువ్వు తింటున్న ఆహారమే చేశాడు తెలుసున్నా, తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసున్నా. రుచి చూసి నమ్ముతావని ఆ దేవుడున్నాడంటావని, తన గూర్చి నువ్వు చెబుతావని. నువ్వు తింటున్నా ఆహారమే చేశాడు తెలుసున్నా, తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసున్నా. తన మాటతో ప్రకృతిని చేసిన దేవుడు, నువ్వు పుట్టక ముందే దేవుడు నీకేది అవసరమో ఆయనకి తెలుసు. కనుక నీకేది కావాలో దేవుడు ముందుగానే సృష్టించి ఈ భూమి మీదకి నేను పంపించాడు. ఎంత మంచి దేవుడు! అలాంటి దేవాది దేవుణ్ణి హృదయపూర్వకంగా మహిమపరచండి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళండి, ప్రభువుని స్తుతించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని దీవెను తీసుకుందామండి. ప్రార్థన చేసుకుని దీవెను తీసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా కన్న తండ్రి, మీ అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు నా తండ్రి ప్రతి ఆదివారం ఆరాధన మానుకుంటే ప్రమాదమా అనేటువంటి ఒక అద్భుతమైన పాఠాన్ని నీ పిల్లలకు వివరించాను. చెప్పబడిన ప్రతి మాట కూడా వారి హృదయంలో భద్రపరుచుకునే వాక్యానుసారంగా వారు జీవించే జీవితాలు దయచేయమని, ఈ లైవ్లో ఎంతమంది బిడ్డలైతే వాక్యాన్ని విన్నారో వారిని వారి కుటుంబాలను దీవించండి. మరి ముఖ్యంగా మాకు ఈ చక్కటి గొప్ప అవకాశాన్ని కలిగించినటువంటి సిస్టర్ పెర్సిస్ గారు, తన భర్తనైన క్రిస్టాఫర్ గారు, వారికి ఇచ్చిన పిల్లలు కుటుంబాన్ని, వారి మనవలు మనవరాండ్ర కుటుంబాన్ని దీవించండి. అలాగే సహకారులుగా ఉంటున్నటువంటి పెనుయేలు ప్రార్థనా బృందం వారు అందరినీ కూడా మీరు దీవించండి. అలాగే వరలక్ష్మిని జ్ఞాపకం చేసుకోండి, తన కుటుంబాన్ని కూడా దీవించండి తండ్రి. ఇప్పటివరకు నాయన ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా ఆశీర్వాదకరంగా పరిశుద్ధాత్మని ఆధ్వర్యంలో మీరు జరిగించినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాయన ఎంతమంది బిడ్డలైతే లైవ్ను వీక్షించారో వారిని వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించి భద్రపరచమని, ఉన్నతమైన కార్యాలు జరిగించమని, మరలా వచ్చే శనివారం ఇదే సమయాన్ని కలుసుకుని నిన్ను స్తుతించే భాగ్యమును మాకు దయచేయమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, దీవెన ఆశీర్వాదాలు కూడివచ్చిన మనకును, సర్వలోక పరిశుద్ధులందరికీ, ఈ యొక్క పేజీని నడిపిస్తున్నటువంటి సిస్టర్ పెర్సిస్ గారు వారి కుటుంబానికి దేవుని కృప సదాకాలం తోడుగా ఉండి సంరక్షించి కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్.